హలో ఎవ్రీవన్, బస్ స్టాప్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? నేను ఈరోజు బస్ వీడియో చూపిస్తున్నాను. ఇది టికెట్ పెట్టి మనం బస్ లోపలికి వెళ్తున్నాము. బస్ టికెట్ కోసము ఇక్కడ డెబిట్ కార్డ్ త్రూ ఆర్ గూగుల్ పే త్రూ, ఇంకొకటి బస్ పాస్ ఏంటి అంటే గెట్ మీ దేర్ కార్డ్ ఉంటుంది, అది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంటికి ఆ కార్డు వస్తుంది, మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాలి. బస్ లోపలికి వెళ్తున్నామంటే ఫస్ట్ బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇది బస్ స్టాప్, బస్ ఆపారు, ఎక్కే వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ దిగే వాళ్ళే ఉన్నారు. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్, ఓరియో బిస్కెట్స్. ఇది ఆ పర్టికులర్ బస్ స్టాప్లో ఏ బస్సెస్ ఆగుతాయి అనేది అక్కడ పెట్టారు. ఇదేంటి అంటే ఆ బస్సు టైం టేబుల్, ఏ టైంకి వస్తుంది అనేది. 250 బస్ ఏ టైంకి వస్తుంది, 86 బస్ ఏ టైంకి వస్తుంది, సో దాన్ని బట్టి మనం వెయిట్ చేయాలో వెయిట్ చేయద్దో మనకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేది డబుల్ డెక్కర్ బస్, ఎక్కడికి వెళ్తుంది, ఏ బస్ నెంబర్ మనకి అక్కడ డిస్ప్లేలో వస్తుంది. నెక్స్ట్ నార్మల్ బస్. నేను డబుల్ డెక్కర్ బస్లో వెళ్తున్నాను, పైన కూర్చొని వీడియో తీశాను. పైనుంచి చూస్తే మీకు బయట కిందేముందో కనిపిస్తుంది, యూనివర్సిటీ రోడ్, అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, కొందరు సైకిల్ పైన వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ బైక్స్ మనము పే చేసి ఎలక్ట్రిక్ బైక్స్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ పార్కింగ్ స్లాట్స్. నేను కిందకి వెళ్తున్నాను ఈ స్టెప్స్ యూజ్ చేసి. ఇవి స్టెప్స్ కిందకి పైకి వెళ్ళడానికి బస్ లోపల ఇంటర్నల్ సైడ్. ఇది బెల్ 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 ప్రెస్ చేస్తే ఆపుతారు. ఇది సీనియర్ సిటిజన్స్ ప్లేస్, ఫస్ట్ రో. ఇది వీల్ చైర్, వాళ్ళకి వీల్ చైర్ అండ్ బేబీ ప్లేసెస్, బేబీ బగ్గీస్ ప్లేసెస్, ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకోకూడదు, మ్యాక్సిమం స్ట్రోలరే యూజ్ చేయాలి. ఇక్కడ బస్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా పేమెంట్ చేయొచ్చో కూడా బయట అక్కడ డిస్ప్లే చేశారు. ఇది ఒక జంక్షన్, ఇక్కడ చాలా బస్సెస్ ఆగుతాయి. ఇది స్టార్టింగ్ పాయింట్, అందరు ఎందుకు అలా నిల్చున్నారంటే బస్ ఎక్కడానికి. స్టిల్ దే ఫాలో క్యూ మెథడ్, ఎక్కేటప్పుడైనా దిగేటప్పుడైనా క్యూ పద్ధతి. నో స్మోకింగ్ ఇన్ ద బస్, సీసీటీవీ ఇన్ ఆపరేషన్. యాక్చువల్గా ఈ పెళ్ళి ప్రెస్ చేస్తే బస్ డ్రైవర్ బస్ ఆపుతాడు నెక్స్ట్ స్టాప్లో, నోటి తెరిచి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరో ప్రెస్ చేసినట్టున్నాడు, డోర్స్ కూడా డ్రైవర్ కంట్రోల్లోనే ఉంటాయి, కండక్టర్ ఉండడు బస్లో, ఓన్లీ డ్రైవరే. ఎక్కేటప్పుడే డే పాస్ చూపించినా, కార్డ్ స్వైప్ చేసి టికెట్ కొన్నా, అన్నీ ఎంట్రెన్స్లోనే. అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. ఆపుతున్నాడు, ఆపాడు, లైట్ వచ్చింది, సీసీటీవీ ఇన్ ఆపరేషన్, బస్సులో ఏమవుతుందో కూడా చూడొచ్చు. పేమెంట్ చేసా, ఇది పేమెంట్ కార్డ్, ఇది బస్ పాస్ కార్డ్, థ్యాంక్ యూ.